నిజామాబాద్ ప్రజలకు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ విధానం మారుతుంది, మారుస్తా అని చెప్పగలిగేటువంటి దమ్ము ఉందా మీకు? ఇప్పుడు 100% ఉంది, చేసి కూడా చూపిస్తాం. ఇప్పుడు నిజామాబాద్ రైల్వే కనెక్టివిటీ మంచిగా ఇంకా ఢిల్లీకి రైల్వే, తిరుపతి రైల్వే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు, ఉండే బోగిలు ఉన్నాయంటారు కదా సరే, అది పార్షియల్ ప్రాబ్లం. ఢిల్లీ కనెక్టివిటీ లేదు, బాంబేకి ఒకటే ట్రైన్ అది బాగా. ఇప్పుడు మొన్న నిన్న రైల్వే మంత్రి గారికి నేను అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయినా నేను కాగితాలు పంపించేసుకున్నాను. ఇప్పుడు దాన్ని 2 సార్లు కానీ 3 సార్లు కానీ చేయాలి. అక్కడ దాదాపులా తీసుకోగలుగుతుంది స్టేషన్, బాంబేలో లేదు, దాదాపు పోనీయండి. ఢిల్లీ కనెక్టివిటీ పెంచాలి, ట్రైన్ ఏమని చెప్పినాం. నిజామాబాద్ మేజర్ ప్రాబ్లం నిజామాబాద్ లో ఉన్నది. నిజామాబాద్ లో ఉన్న రైల్వే స్టేషన్ కొత్త లేన్ వేయాలంటే జాగా లేదు. నిజామాబాద్ అవతల గుడులు ఉన్నాయి, ఇవతల సిటీ ఉన్నది, కొత్త లైన్ రాదు. జాన్కంపేట డెవలప్ చేస్తారా లేదా బోధనలో ఒక టెర్మినల్ స్టేషన్, అక్కడ టెర్మినల్ స్టేషన్ కాబట్టి జాగా బాగున్నది, దాన్ని చేస్తారా లేదా జాన్కంపేట చేస్తారా. ప్రపోజల్ డిస్కషన్లు అవుతా ఉన్నాయి, కమ్యూనికేషన్ నడుస్తా ఉన్నది. ఇవైతే కొత్త ట్రైన్లు వస్తాయి జిల్లాకు, జిల్లాకు వస్తే బోధన అయినా సరే జాన్కంపేట అయినా నిజామాబాద్ దాకా ట్రైన్ వచ్చి పోతుంది. మీ పీరియడ్ లో అవుతాయి ఏదైనా రైల్వే పని అనేది శాంక్షన్ కావచ్చు, ఆశపడు కాదు. అయితే ఇవన్నీ అయితే శాంక్షన్ అయితే ఇంప్లిమెంట్ చేయాలంటే రైల్వే పని ఇంప్లిమెంట్ కావాలంటే టైం పడుతుంది. సో ఢిల్లీ కొత్త ట్రైన్ ప్రయత్నం చేస్తున్నాము. కాశీకి ఒక ట్రైన్ పోతుంది మన తెలంగాణకి వెళ్ళి, కాశీపేటకి వెళ్ళి అటు మొత్తం అటు కాశీపేటకి వెళ్ళి అటు దిగిపోయి ఛత్తీస్గఢ్ అటు వెళ్ళిపోతుంది. అది 150% బుకింగ్ కంటే ఎక్కువ ఉంటుంది. సో దానికి 2 ట్రైన్ వేయాలన్న కాన్సెప్ట్ ఉన్నది. ఆ 2 ట్రైన్ కూడా అక్కడి నుంచి కాకుండా రూట్ మలిచి సికింద్రాబాదు, నిజామాబాదు, ఆదిలాబాదు ఇటులైన్ చేయాలా అని ఆ ప్రపోజల్ పెట్టడం జరిగింది. అల్టిమేట్ గా ఒకటి గమనించింది ఏంటంటే